గ్రంథం థయోబ గ్రహయాత్ర పార్ట్ సెవెన్ పదకొండో లెసన్ జీసస్ ఫారో మొదటి కాలంలో ఇది సంభవించింది అప్పట్లో భూమి మీద ఉన్న మనుషులంతా భౌతికవాదులుగా ఉన్నారు గ్రీసులో మాదిరిగానే ఈజిప్టులోని ఉన్నత వర్గ సమూహాల్లో మాదక ద్రవ్యాలు సేవించడం సర్వసాధారణ అలవాటుగా ఉండేది ప్రకృతి మరియు విశ్వ నియమాలకు పూర్తి విరుద్ధంగా జంతువులతో ఏదో విధుల విధమైన ఏదో విధమైన లైంగిక సంబంధం కలిగి ఉండటం కూడా అరుదుగా ఉండేది ఆవశ్యకమని భావించినప్పుడు సహకరించడం మా లక్ష్యంగా పెట్టుకున్నాము చరిత్ర మలుపు తిరుగుతున్న తరుణంలో కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవాలని మేము నిర్ణయించుకున్నాము ఈజిప్షియన్ల దృష్టాధిపత్యం దుష్టాధిపత్యం క్రింద స్వేచ్ఛగా ఏమాత్రం పురోగమించాలని హెబ్రీయులను ఈజిప్టు నుంచి బయటకు తీసుకురావాలని సంకల్పించాము భూమిపైకి మొట్టమొదటగా వలస వచ్చిన తర్వాత వారు గతంలో స్థిరపడిన స్వస్థానానికి ఈజిప్టు నుంచి వారిని తరలించేలా మార్గనిర్దేశం చేయడానికి ఓ వ్యక్తిని పంపాలని నిర్ణయించాము ఎనిమిదవ వర్గానికి చెందిన గ్రహమైన నగ్జీటీపై జయో క్సిటిన్ జయోక్సిటిన్ అనే వ్యక్తి మరణించగానే ఆయన సూక్ష్మ శరీరం థయోబా గ్రహాన్ని ఆరోపించాలని ఆరోహించాలని ప్రతీక్షిస్తుండగా అతనికి ఆ అవకాశం ఇచ్చి దానికి బదులుగా ఆయనను హెబ్రీయుల విముక్తికి సహకరించమని ఆదేశించినప్పుడు ఆయన దానిని అంగీకరించి భూమిపై మోజెస్లా అవతరించారు అప్పుడు మోజస్ ఈజిప్టులోని ఈజిప్షియన్ తల్లిదండ్రులకు జన్మించారు ఆయన తండ్రి సైన్యంలోని లెఫ్టినెంట్కు సమానమైన హోదాలో ఉండేవారు మోజస్ ఓ హెబ్రియులకు జన్మించలేదు బైబుల్లో ఉన్న మరో లోపం ఇది నీటిపై తేలియాడుతున్న ఓ హీబ్రూ చిన్నారిని ఆ యువరాని రక్షించడం అనే కథ వినసొంపుగానే ఉన్నప్పటికీ అది నిజం కాదు ఎంత సిగ్గుచేటు నాకు ఆ కథ ఎంతో నచ్చింది నిజంగా అద్భుతమైన ఆ కథ ఓ కాల్పనిక కథ అన్నమాట కల్పనాత్మక కథలు చాలా అద్భుతంగా ఉంటాయి మిషిల్ అయితే మనం యథార్థంగా ఉండడానికి తరపిస్తూ పరితపించాలి కానీ ఊహల్లో కాదు కదా మీరు కేవలం సత్యాన్ని మాత్రమే మీ గ్రంథంలో నివేదిస్తానని నాకు వాగ్దానం చేయండి మిషిల్ ఆఫ్ కోర్స్ తావో నిర్భయంగా ఉండండి మీ సూచనల ప్రకారమే ఆ గ్రాంధంలో ప్రతి అక్షరం వాస్తవం మాత్రమే ఉంటుంది ఆ సైనిక కుటుంబంలో మోజస్ జన్మించారని చెప్పుకున్నాం కదా ఇందాక పదేళ్ల ప్రాయం వరకు మోజస్ తరచూ హిబ్రూ పిల్లలతోనే ఆడుకుంటూ ఉండేవాడు ముద్దులోలికి ఆ గారాల పట్టి హిబ్రూ తల్లుల హిబ్రూ తల్లులందరికీ ఎంతో ప్రీతిపాత్రమైనవాడు వారంతా తమతో కలిసిపోయే చిన్నారికి వివిధ రకాల మిఠాయిలు తినుబండారాలను కానుకగా ఇస్తుండేవారు తత్ఫలితంగా వారు అతని హృదయాన్ని గెలుచుకున్నారు మరిక అతను తన హీబ్రో స్నేహితులందరినీ సహోదరులుగా ప్రేమించేవాడు నిజానికి అతను భూమిపై ఆచరించిందే అందుకోసం అవతరించిందే నిజానికి అతను భూమిపై అవతరించిందే అందుకోసమే అందుకోసమైనా మోజస్ల తన జీవితాన్ని ప్రారంభించగానే తన గత జ్ఞాపకాల వివరాలన్నీ వేయబడ్డాయని మీరు గుర్తుంచుకోండి కొంతమంది నాగాలు నాగాలుబ్ీవియోను అని పిలిచే నదిని దాటుకు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది ఒకవేళ పునర్జన్మ సాధ్యమే అన్న విషయాన్ని ఎవరైనా అంగీకరించినా లేదా తిరస్కరించినా నిజానికి దానికో కారణం కూడా ఉంది ఉదాహరణకు ఒకవేళ మీకు కనుక దాదాపు నలభై సంవత్సరాల వయసులో ఎంతగానో ప్రేమించే మీ భార్య ఇద్దరు పిల్లలు ప్రమాదంలో మరణించబోతారని మరి మీరేమో కేవలం వీల్ చైర్కే పరిమితం అవుతారని ముందుగానే తెలుసుకున్నందువల్ల ఆ జ్ఞానం నిస్సందేహంగా మిమ్మల్ని ఆ సమస్యలను ఎదుర్కొనే కంటే తద్విరుద్ధంగా ప్రవర్తించడానికి దారి తీస్తుంది అందుకని మీరు టేప్ రికార్డులలో రికార్డును చెరిపి చెరిపివేసినట్లుగా ఆ చిత్రాలను వేయటం ఎంతో మంచిది అప్పుడప్పుడు అనుకోకుండా ఈ యంత్రం అన్నింటినీ చెరిపివేయలేదు కనుక మీరు చిరిపివేయాల్సిన సంక్షిప్త భాగాలను అనుకోకుండా వింటుంటారు నిజానికి నేను చిత్రాలు టేప్ రికార్డులు అని పోల్చడం వలన మీకు కాస్త వింతగా అనిపించినా నేను వివరించడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటో మీకు అవగాహనకు వచ్చి ఉంటుందనుకున్నాను అవగాహనకు వచ్చి ఉంటుందనుకుంటాను వాస్తవానికి ఈ ప్రక్రియలో ఎలక్ట్రో ఫోటోనిక్స్ సంబంధం ఉన్నప్పటికీ భూగ్రహం మీద ప్రజలకు మాత్రం వాటి గురించి ఏ అవగాహన ఉండదు ఇదంతా నిజానికి ఓ పూర్ణాత్మ తన సూక్ష్మ శరీరానికి చూపించే చిత్రంలా ఉంటుంది కొన్నిసార్లు కాబట్టి కొంతమంది వారి జీవితకాలంలో అనేక సందర్భాలలో ఫలానాది నేను ఇదివరకే చూసాను లేదా నేను ఇదివరకే విన్నాను ఇది విన్నాను అంటుంటారు అలాగే వారికి తదుపరి చర్య లేదా పదం గురించి తెలిసి ఉంటుంది ఇంగ్లీష్లో ఈ అతీంద్రియ భావనను డెజావు అంటారు అవును మీరు చెబుతున్నదంతా చెబుతున్నదంతా నాకు చక్కగా అర్థమవుతోంది అలాంటి అరుదైన అనుభవాన్ని నేను ఫ్రెంచ్ ఈక్వేటోరియల్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు పొందాను అప్పుడు నేను సైన్యంలో ఉన్నాను మా స్థావరానికి దాదాపు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో మేము యుద్ధ విన్యాసాలు సాధన చేస్తున్నాము సైనికులను చేరవేసే వాహనంలో మిగతా సైనికులతో సహా నేను వెనుక డిచార్డ్ సరిహద్దులను సమీపిస్తున్నాము హఠాత్తుగా ఎప్పుడో ఒక పదిహేను రోజుల క్రితం నేను అక్కడకు వచ్చినట్లుగా ఆ రోడ్డును గుర్తించాను ఆ రహదారి చివరన కుడివైపుకు మలుపు తిరుగుతుందని హెప్నటైజ్ చేయబడినట్లుగా నాకు తెలిసిపోయింది అంతేకాదు ఆ మలుపు తిరిగిన చోట ఒక చిన్న రైలు గడ్డితో డ్రై గడ్డితో వేసిన గుడిసే దాన్ని పూర్తిగా కమ్మివేసిన మామిడి వృక్షం కూడా ఉంటుందని నేను ఖచ్చితంగా ఊహించాను నేను ఆ సంఘటనను ఎంతో లోతుగా గ్రహించాను మరి మా ట్రక్ మా మలుపు దగ్గరకు చేరుకునేసరికి అక్కడ మామిడి చెట్టు క్రింద ఏకైక గుడిసే సరిగ్గా నేను చూసినట్లుగానే ఉంది అంతకంటే మరేం లేదు నా ముఖం తెల్లబడింది నేను అంతలా ఆశ్చర్యపోవటం చూసి నా మిత్రుడు ఒకరు విషయం ఏమిటని అడిగారు నేను జరిగిందంతా వివరించాను ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే బహుశా మీరు చిన్నప్పుడు ఎప్పుడూ ఎక్కడికి వచ్చి ఉంటారు నాకు తెలిసినంతవరకు నా తల్లిదండ్రులే ఏనాడు ఆఫ్రికాలో అడుగు పెట్టలేదు అయినా సందేహించి వారిని ప్రశ్నిస్తూ ఉత్తరం రాశాను మరి అంతలా ప్రభావితం చేసింది ఆ సంఘటన నన్ను అయితే నీ చిన్నతనంలో ఎప్పుడూ అలాంటి ప్రయాణాలు చేసేందుకు నువ్వు మమ్మల్ని అనుమతించనే లేదని వారి నుంచి బదులొచ్చింది పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించే నా మిత్రుడు నా గత జన్మంలో నేను అక్కడికి వెళ్ళి ఉండొచ్చని ప్రతిపాదించాడు దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి నేను ఇప్పటిదాకా మీకు వివరిస్తున్నది అదే మిషల్ చాలా విస్తారమైన మీ చిత్రం ఒకటి చేర్పివేయబడినందువల్ల అదృష్టవశాత్తు మోజస్ విషయం మీకు నేను సునాయాసంగా వివరించగలనని ఆనందంగా ఉంది ఆయన హిబ్రియులకు సహాయపడడానికి కోరుకున్నారు కానీ తాను ఎంచుకున్న నవజాత శిశువుల ఈ ప్రపంచంలోకి ప్రవేశించాలి అంటే గత జీవిత క్రమాన్ని పూర్తిగా మర్చిపోవాల్సి ఉంటుంది అయితే ఇలాంటి అరుదైన సందర్భాల్లో ఆ సూక్ష్మ శరీరం తన గత జీవితాల అనుభవ జ్ఞానంతో నిండి ఉండటం వల్ల తన నూతన భౌతిక శరీరంలో తెలుసుకోవాల్సిన దాన్ని తప్పనిసరిగా పొందటంలో ఏ విధమైన ఇబ్బందిని ఎదుర్కొనదు మోజస్ కూడా ఎన్నో సౌకర్యాలు ఏ విధమైన ఇబ్బందిని ఎదుర్కొనదు మోజస్ కూడా ఎన్నో సౌకర్యాలు సదుపాయాలతో విలసిల్లుతున్న ఉత్తమ పాఠశాలకు పంపబడటం వల్ల ప్రయోజనం పొందారు తన అధ్యయనాలలో ఆయన విజయవంతమైన ప్రవక్తలు ఈజిప్షియన్ నిపుణుల నేతృత్వంలోని అత్యున్నత ఆధ్యాత్మిక శాస్త్ర విద్యాలయంలో ప్రవేశం పొందారు ఆ కాలంలో కూడా ఈజిప్షియన్లకు ఉన్నత పాఠశాలలు ఉన్నప్పటికీ చాలా పరిమితమైన విశిష్ట విద్యార్థులకు మాత్రమే గతంలో అట్లాంటిస్ నుంచి తోత్ తీసుకువచ్చిన బోధనలను నేర్పించేవారు పాఠశాల విద్య పూర్తి చేసే సమయంలోనే తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఓ సంఘటనకు ఆయన సాక్షిగా నిలిచారు ఎప్పటికప్పుడు తండ్రి సలహాను పెడచీవున పెట్టి హిబ్రియులతో స్నేహ బంధాలను కొనసాగిస్తూ వారితో జతకట్టేవారు రాను రాను హిబ్రియులు ఈజిప్షియన్లకు మధ్య అఖారణ ద్వేషం పెరుగుతోందని భావించి అతని తండ్రి మోజస్ను హిబ్రూ జాతితో కలవకూడదని ఆదేశించారు అయితే ఓనాడు ఈజిప్షియన్ సైనికుల ఆదేశాల క్రితం క్రింద కవాతు చేస్తున్న హిబ్రియులను ఓ జీ ఓ భవన ప్రదేశంలో ఆయన ఓ సైనికుడు హిబ్రూ జాతి వ్యక్తిని కొట్టడంతో అతను నేలపై పడిపోవటం దూరం నుంచి గమనించారు అతను జోక్యం చేసుకునే లోపే హిబ్రూ సమూహం సైనికుడిపైకి దూకి అతన్ని తుదముట్టించారు ఆ తర్వాత వారు వెంటనే ఆ శవాన్ని నిలువెత్తు స్తంభాలను నిలబెట్టేందుకు తవ్వి ఉంచిన పునాదుల్లో పూడ్చిపెట్టారు ఒక్క క్షణం మోజెస్కు ఏమి చేయాలో తెలియలేదు అయితే అక్కడ నుంచి నిష్క్రమిస్తున్న ఆయనను కొందరు హెబ్రీయులు గమనించారు తమను ఆక్ ఆక్షేపించి అసలు విషయం బహిర్గతం చేస్తాడేమోనని కంగారుపడి సైనికుడి మరణానికి కారణం మోజెస్ అని తప్పుడు ప్రచారం చేశారు ఆయన ఇంటికి తిరిగి వెళ్ళేసరికి తండ్రి వేచి చూస్తూ ఉన్నారు తక్షణం మా ప్రదేశాన్ని వదిలి ఎడారికి పో పారిపోమని సలహా ఇచ్చారు మోజస్ మదియాన్ దేశానికి వెళ్ళారనే బైబుల్ కథ వాస్తవమే అక్కడే ఆ దేశపు ప్రవక్త యొక్క కుమార్తెతో మోజస్ వివాహం జరిగింది ఆ వివరాలను నేను ఇంతకు మించి ఇవ్వలేను బానిసత్వములు మగ్గిపోతున్న ఆ ప్రజలను కాపాడాలని మేము భావించాము మతాధికారుల చిర నుండి వారిని రక్షించి వారి మనస్సుకు శవాంతన చేకూర్చాలని కోరుకున్నాము శతాబ్దాల క్రితం మరో ప్రజా సమూహాన్ని వారి యొక్క ప్రమాదకరమైన దుర్మార్గపు పూజారుల నుంచి కూడా మేము కాపాడిన విషయం మీకు జ్ఞాపకం ఉంది కదా అది కూడా సరిగ్గా ఇదే ప్రాంతంలో జరగటం అనేది యాదృచ్ఛికమా లేక చరిత్ర పునరావృతం అవుతుందనటానికి నిదర్శనమా మీరే చెప్పండి బైబిల్లో వివరించినట్లుగా మోజస్ హిబ్రీయులకు ఈజిప్టు నుంచి బయలుదేర తీశారు అయితే మరింత కొనసాగించే ముందు భూలోక వాసులకు ఎంతో ఆసక్తికరమైన ఈ గొప్ప వలసల గురించి ఉన్న కొన్ని అపార్థాలు లోపాలు నేను తప్పకుండా సరిదిద్దాలి మొట్టమొదట ఆనాటి ఫారో రెండవ రామ్సేప్త్ రామ్సేస్ మొదటి సిటీ యొక్క మొదటి సిటీ యొక్క వారసుడు మొదట సిటీ యొక్క వారసుడు మూడు లక్షల డెబ్భై ఐదు వేల మంది హెబ్రియులతో కలిసి రీడ్స్ సముద్రం దగ్గరకు చేరుకునేసరికి ఎర్ర సముద్రం కాదు మా మూడు అంతరిక్ష నౌకలు శక్తి క్షేత్రం చేత నీటిని సన్నటి పాయలా విడదీశాయి ఆ తర్వాత మళ్ళీ ఆ జలాలను మామూలుగా ప్రవహింపజేశాము అయితే ఒక ఈజిప్షియన్ సైనికుడు కూడా మునిగిపోలేదు ఎందుకంటే వారు నీటిలోని హెబ్రియులను అనుసరించలేదు ఆ ఫారో మతాధికారుల నుండి వచ్చిన తీవ్ర ఒత్తిడి వల్ల తన వాగ్దానాన్ని ఉపసంహరించుకోకుండా ఇబ్రియులను వదిలిపెట్టారు మా అంతరిక్ష నౌక నుంచి ప్రతిరోజు దిగుమతి అయ్యే మన్నాను వారికి వడ్డించేవాళ్ళము మన్నా అత్యల్ప పరిమాణంలో సేవించిన అత్యధిక పౌష్టికతను అందిస్తుందని మీకు తెలుసు కదా అందుకే మేము అంతరిక్ష నౌకలో తప్పకుండా దాని వెంట తీసుకువెళ్తాము అయితే మనం దాన్ని నిరంతరం గాలిలో వదిలిపెడితే అది మెత్తబడిపోయి పద్దెనిమిది గంటల్లోగా చెడిపోతుంది అందుకని రోజుకు సరిపడా మన్నాను మాత్రమే తీసుకోమని మేము వారికి తెలిపేవాళ్ళం అయితే అమితంగా తీసుకున్నవారు తమ దైవం అంటే వాస్తవానికి మేమే దైవం యొక్క సలహాను అనుసరించకుండా పొరపాటు చేసినందుకు చింతించేవారు కెనాన్ చేరుకోవటానికి వారికి నలభై సంవత్సరాల కాలం పట్టలేదు కేవలం మూడున్నర సంవత్సరాలే పట్టింది ఇక చివరన మౌంట్ సినాయి కథ యథార్థంగా జరిగినదే ఆ ప్రజల కంటికి కనబడకుండా ఉండటానికి మేము పర్వతంపై దిగి ఉన్నాము ఆ కాలంలో మా అమాయక మానవులు వారిని ఆహర్నిస్తలు పర్యవేక్షిస్తూ సంరక్షిస్తున్నది దేవుడే కానీ గ్రహాంతర మానవులు కాదని విశ్వసించేవారు హిబ్రూ ప్రజల గురించిన వివరణ ఇది మిషెల్ అయితే ఇది పూర్తి పూర్తిగా లేదు మా దృష్టిలో సరైన మార్గాన్ని అనుసరించిన ఏకైక ప్రజా సమూహం వీరే ఆ సరైన మార్గం అంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మార్గమే కొన్నాళ్ళకు వారిలో కొందరు ఒక దేవదూత మూస మూసయ రాబోతున్నారని వారి రాకతో సకల ప్రజానీకం సంరక్షింపబడతారని పుకార్లు లేవనెత్తారు ఆ ప్రవక్తులు సినాయి పర్వతంపై మోజెస్తో మేము నేర్పిన సంభాషణల భాగాన్ని ఆ ప్రజలకు వెల్లడి చేయవలసింది కాదు ఇక ఆ క్షణం నుంచి హెబ్రియులు దేవదోత రాక కోసం నిరీక్షించసాగారు కానీ నిజానికి దేవదేవత ఎప్పుడూ రానే వచ్చేశారు ఇప్పుడిక కొంతకాలం ముందుకు పోదాం మొట్టమొదట తాము స్థిరపడిన ప్రాంతాన్ని హిబ్రూలు కైవసం చేసుకున్నారు ఇప్పుడు మరింత చక్కగా తమ జీవితాలను ఆనందించసాగారు సాలమన్ మరి డేవిడ్ వంటి గొప్ప రాజ పరిపాలకులతో ఉత్తమ నాగరికతను నెలకొల్పారు సాలమన్ మరణాంతరం ఈ ప్రజలు అరాచకత్వం దిశగా జారిపోకుండా దిగజారిపోయి సాలమన్ మరణాంతరం ఈ ప్రజలు ఆరాచకత్వం దిశగా దిగజారిపోయి దుష్ట గురువులకు ప్రభావితం కావటం మేము గుర్తించాము ఈజిప్టును అలెగ్జాండర్ ది గ్రేట్ ఆక్రమించుకున్న చివరకు ఈ ప్రపంచానికి ఆయన నిర్మాణాత్మకంగా ఏమీ చేయలేకపోయారు ఆపై రోమన్లు తమ సామ్రాజ్యాన్ని దిశ దిశలా వ్యాప్తి చేసుకున్న వారు కూడా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత కన్నా భౌతిక భౌతికత్వానికి పెద్ద పీట వేశారు రోమన్ల వంటి ఉన్నత ప్రజానీకం ఆ కాలంలో అందరికన్నా సాంకేతికంగా అభివృద్ధి చెందిన వారు సైతం దైవం విశ్వాసాల విషయంలో అజ్ఞానంతో ఉంటూ ఆధ్యాత్మికంగా ఎంతో అమాయ అయోమయానికి గురి చేస్తూ విశ్వ నియమాల నుంచి ప్రజలను దారి మళ్లించారు ఈసారి మేము తగినంత ప్రోత్సాహం ఇవ్వాలని నిశ్చయించుకున్నాము రోమ్ వంటి ఆధ్యాత్మిక బీడి భూమిలో కాకుండా వారి పూర్వీకుల యొక్క అత్యున్నత ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉన్న హిబ్రియులకు ఇజ్రాయేల్లో సహకరించినట్లయితే విశ్వవ్యాప్తమైన సత్యాన్ని ప్రచారం చేసేందుకు వారు కృషి చేస్తారని భావించాము హిబ్రూ ప్రజలు గ్రేటు థావోరిచే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు అందుకే భూమి మీద వారిని ఎన్నుకోబడిన ప్రజలు అని పరిగణిస్తారు అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు వారు యథార్థంగానే దైవం చే ఎన్నుకోబడిన ప్రజలు ప్రజలు భావనను గుర్తించి శాంతి దూతను పంపాలని మా ప్రణాళిక కన్య ఆయన మేరీ తల్లిగా ఏసుక్రీస్తు యొక్క జననం ఆ వృత్తాంతమంతా మీకు తెలిసినట్లుగా ప్రతిదీ సత్యమే ఆయన జననాన్ని ప్రకటిస్తూ దేవదూత దర్శనం మొదలైనవన్నీ యథార్థమే ఒక అంతరిక్ష నౌకను పంపి మాలో ఒకరు స్వచ్ఛమైన ఆ కన్య ఎదుట నిలిచి ఆమెతో త్వరలో గర్భవతి కాబోతున్నావని చెప్పాము ఆమె మానసికంగా ఆధ్యాత్మికంగా ప్రభావితమైన తరుణంలో ఆమెలో పిండాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మిషిల్ నేను చెప్పేవి అర్థం చేసుకోవడంలో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు అయితే మాకు అపారమైన ప్రజ్ఞా పాఠవాలు ఉన్నాయని మర్చిపోవద్దు మాకు తెలిసిన దాంట్లో మీరు గోరంతా కూడా చూడలేదని అర్థం చేసుకోండి నేను చెప్పబోయేది జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను వినండి తావో మౌనం వహించి ఏకాగ్రత పొందుతున్నట్లుగా కనిపించారు నేను చూస్తుండగానే ఆమె ముఖం అస్పష్టంగా మారిపోసాగింది నేను అప్రయత్నంగానే నా కళ్ళు నులుముకున్నాను దానివల్ల ఏ ప్రయోజనం లేకపోగా ఆమె క్రమక్రమంగా మరింత పారదర్శకంగా మారటం నేను స్పష్టంగా దర్శించాను చివరకు ఆమె అక్కడ లేకుండా పోయారు అంటే ఆమె పూర్తిగా అదృశ్యమైపోయారు తావో నేను కాస్త ఆందోళనగా పిలిచాను మీరు ఎక్కడ ఉన్నారు తావో ఇక్కడే మిషిల్ తావో స్వరం నా చెవి దగ్గర గుసగుసలాడుతుంటే ఒక్కసారిగా గింతాను కానీ మీరు ఎక్కడ కనబడటమే లేదు అవును ఇప్పుడు మళ్ళీ మీరు నన్ను చూడబోతున్నారు అదృష్టం మీకేమైంది నా ఎదుట కొన్ని అడుగుల దూరంలో మెలమెల మెరిసే బంగారు వన్నెల వస్త్రం ధరించిన తావ అంతరంలో అగ్ని ప్రజవెల్లుతున్నట్లుగా ప్రకాశవంతంగాను అంతే గంభీరంగాను సాక్షాత్కరించింది ఆమె వదనం గుర్తించదగినట్లుగానే ఉంది అయితే ఆమె మాట్లాడినప్పుడల్లా కళ్ళ నుంచి వెలుగు రేఖలు విరజిమ్ముతున్నాయి ఆమె తన శరీరంలోని ఏ కండరాన్ని కదిలించకుండానే నేల మీద నుండి కొన్ని అడుగుల ఎత్తుకు లేవసాగారు ఆ తర్వాత గదిలో చుట్టూరు వృత్తాకారంలో ప్రదక్షిణాలు చేయసాగారు ఎంతో వేగంగా తిరుగుతున్న ఆమెను చూడటం నాకు ఇబ్బందిగా అనిపించింది అలా తిరగటం ఆపి ఆమె నెమ్మదిగా తన స్థానంలో కూర్చున్నారు మెరిసే పొగ మంచుతో ఏర్పడిన ఆమె తావోలా గుర్తించదగినప్పటికీ ఇంకా పారదర్శకంగానే ఉన్నారు మళ్ళీ తక్షణమే ఆమె అదృశ్యమయ్యారు నేను చుట్టూర పరికించే చూసినా ఆమె ఎక్కడ కనిపించలేదు ఎక్కడ వెతుక్కోవద్దు మిషల్ నేను మళ్ళీ వచ్చేస్తానులే వచ్చేసానులే నిజమే ఆమె సశరీరంగా తన స్థానంలో ఆసీనురాలై ఉన్నారు ఎలా చేయగలుగుతున్నారు అలా నేను మీకు వివరిస్తున్నాను కదా మాకు ఆ పరిజ్ఞానం ఉందని మరణించిన వారిని పునరుత్థానం చేయగలము చెవిటి వారిని అందులను నయం చేయగలము పక్షవాతం వచ్చిన మనుష్యులను నడిపించగలము ఎలాంటి అనారోగ్యాన్ని అయినా బాగు చేయగలము మేము ప్రకృతి గురువులం అంటే సహజ సిద్ధమైన గురుత్వం కలిగి ఉన్నాము అన్నింటికన్నా అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేయగలము అదేమిటంటే మేము స్వచ్ఛందంగా జీవిని సృష్టించగలము ఒక్క విశ్వకిరణాన్ని వెలువడింపజేసి ఏ విధమైన జీవినైనా సృష్టించగలము మనిషితో సహా అంటే అర్థం టెస్ట్ ట్యూబ్ బేబీ పరిజ్ఞానంలో ప్రావీణ్యం సంపాదించారన్న చా కాదు మిసైల్ చా కాదు మిసైల్ మీరు కేవలం మీ భూలోకవాసిగా ఆలోచిస్తున్నారు మేము ఓ మానవ శరీరాన్ని సృష్టించగలము అయితే గ్రేట్ తావోరి మాత్రమే అత్యంత శ్రద్ధ ఏకాగ్రతతో ఆకారం చేయగలరు మీకు తెలుసు కదా మానవ శరీరానికి సూక్ష్మ మనోమయ శరీరాలు మొదలైన సంక్లిష్ట వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది కానీ లేదంటే అది కేవలం ఓ రోబోలాగే ఉంటుంది అలాంటి కార్యాచరణకు పటిష్టమైన ప్రణాళిక ప్రజ్ఞ ఆవశ్యకమని అర్థమైంది కదా అయితే ఓ శిశువును సృష్టించడానికి మీకు ఎంత సమయం అవసరం అవుతుంది నేను మాట్లాడుతున్న అంశాలు మీరు సరిగ్గా బుర్రకు ఎక్కించుకున్నట్లు లేరు ఇప్పుడు నేను ఓ శిశువు జననం గురించి కాదు మాట్లాడుతుంది ఓ యువకుని సృష్టించడం గురించి ఇరవై నాలుగు గంటల భూకాలమానంలో గ్రేట్ తావోరి ఓ పాతిక ముప్పై సంవత్సరాల వయస్సు గల యువకుడిని సృష్టించగలరు మీరు ఊహించినట్లుగానే ఆవిడ వెల్లడించిన విషయాలు విని నేను ఎంతో సంభ్రమానికి లోనయ్యాను అంతరిక్ష నౌకలో కాంతి వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించి నా స్వగృహం నుంచి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాను నేను గ్రహాంతర వాసులను కలుసుకున్నాను సూక్ష్మ శరీరయానం చేశాను వేలాది సంవత్సరాల క్రితం సంభవించిన సంఘటనలను దర్శించడానికి కాలం ద్వారా వెనుకకు ప్రయాణించిన సాక్షిగా నిలిచి ఉన్నాను ఇప్పుడు ఆరాలను చూడగలుగుతున్నాను మరి నేను ఇదివరకు కనీ విని ఎరుగని భాషలను సైతం ఆకలింపు చేసుకోగలుగుతున్నాను మరి ఇంకా భూమి యొక్క సమాంతర విశ్వాన్ని కూడా కాసేపు ద సందర్శించాను ఓ భూగ్రహవాసి యొక్క పరిమితులు సామర్థ్యాలు తెలుసుకుని వారు అందించిన వివరణల అన్నింటినీ ఎంతో కృతజ్ఞుని కృతజ్ఞుడిని అయితే ఇప్పుడు వీరు నాకు తెలియచేస్తున్నది ఏమాత్రం మాత్రం నా ఆధ్యాత్మిక తృష్ణకు పసందైన విందులా ఉంది ఆహా నాకు ఆతిథ్యం ఇస్తున్న వీరు ఇరవై నాలుగు గంటల్లోనే ఓ నవయువకుడిని సృష్టించగలరు తెరిచిన పుస్తకాన్ని చదువుతున్న చందాన తావో నన్ను గమనిస్తున్నారు ఇప్పటికీ కానీ మీరు నన్ను అర్థం చేసుకున్నారు మిషెల్ మీ తోటి భూలోకవాసులకు ఆసక్తికరమైనది బైబుల్లో కొద్దిగా వక్రీకరించి వ్రాయబడినది అయిన ఓ కథను మీకు వెల్లడించాలనుకున్నాను మా దేవదోత ఒకరు కన్యా అయిన మేరీలోకి పిండాన్ని అనుగ్రహించటం వల్ల ఆమె తనంతట తానుగా గర్భం దాల్చింది ఈ విధంగా పవిత్రంగా గర్భవతి కావటంతో జేసస్ రాక ఒక అద్భుతమైన అరుదైన సంఘటనగా రూపుదాల్చి ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తుందని మేము ఆశించాము ఆ శిశువు జనన సమయంలో ఆ శిశువు జనన సమయంలో సరిగ్గా నేను కొన్ని క్షణాల క్రితం మీకు ప్రదర్శించి చూపినట్లుగా మేము గొర్రెల కాపరుల ఎదుట ప్రత్యక్షమయ్యాము పవిత్ర గ్రంథంలో వాస్తవాలను ఉల్లంఘించి వాస్త వ్రాసినట్లుగా ఏ ముగ్గురు దేవదోతలను మేము పంపించలేదు కొందరు గొర్రెల కాపరులను మరి కొంతమంది సామాన్య ప్రజానికాన్ని జీసస్ జన్మించబోయే ప్రదేశానికి చేరుకునేలా మార్గనిర్దేశం చేశాము దీనికోసం మా దేదీప్యమానమైన ఉపగ్రహాల్లో ఒకదాన్ని పంపించాము తద్వారా ఏర్పడిన దృష్టాంతం బెత్లెహెం పట్టణం పైన నక్షత్రాన్ని ప్రతిబింబించింది అయితే ఈ రోజుల్లో మేము అలాంటివే ఏవైనా చేయబోతే జనం యూఎఫ్ఓ అంటూ రాధాంతం చేస్తారు చివరకు ప్రవక్తులుగా మతాధికారులు పేర్కొనే వారికి సైతం ఈ శిశు ఈ శిశు జననం విషయం తెలిసింది నక్షత్ర దర్శనం మరి దేవదేవతల ఆగమనం తదితర దృగ్విషయాల ఆధారంగా ఈ ప్రవక్తలు మెస్సయ లేదా దివ్య సందేశకుడి రాక గురించి ప్రజలకు తెలియజేసి ఆయనే యూదుల రాజుగా ప్రకటించారు ఇక అందరూ నాయకుల్లాగే హె హెరోడ్ రాజుకు కూడా అన్ని ప్రాంతాల్లో గూఢాచారులు ఉండేవారు ఈ వింత సంఘటన గురించి వారు ఆ రాజుకు నివేదించగానే ఇదంతా అర్థం చేసుకోవటం అతనికి కష్టంగాను భయంకరంగాను తోచింది ఆ కాలంలో నాయకులు వారి ప్రజల జీవితాలను తృణప్రాయమైనవిగా భావించేవారు కనుక హెరోడు తన రాజ్యంలోని రెండు వేల ఆరు వందల ఆరు శిశువుల ప్రాణాలను నిస్సంకోచంగా బలిగొన్నాడు ఓ ప్రక్క శిశువుల హోమం కొనసాగుతుండగా మేరీ జోసెఫ్ మరి చిన్నారి జీసస్ను హిప్నోటిక్ స్థితిలో రెండు గాడిదలతో సహా మా అంతరిక్ష నౌకలో తీసుకుని వెళ్ళి ఈజిప్టుకు అతి సమీపంలోని ఓ ప్రదేశంలో విడిచిపెట్టాము చూసారా వాస్తవాలు ఎలా వక్రీకరించబడ్డాయో ఇప్పుడు అంతఃకరణపూర్వకంగా నివేదించిన ఇతర వివరాలను పరిశీలిస్తే అవి కూడా సరైన సమాచార లోపం వలన వాస్తవానికి జన్మించి చిన్నారి వాస్తవానికి భిన్నంగా ఉన్నాయి కనుక నన్ను వివరించనివ్వండి బెత్లహామ్లో జన్మించిన చిన్నారి జీసస్ తన జననానికి సంబంధించిన అద్భుతాల ద్వారా తను ఓ ప్రత్యేకమైన చిన్నారినని నిరూపించారు నిజానికి ఆయన మిస్ అయ్యా కనుక మేము ప్రజల ఆశలను అర్థం చేసుకున్నాము అయితే ఓ బిడ్డ పుట్టగానే తన సూక్ష్మ శరీరం పూర్వ జ్ఞానాన్ని అంత సులభంగా జ్ఞప్తికి తెచ్చుకోలేదు ఎంతో మహోన్నతమైన ఆత్మస్వరూపుడైనప్పటికీ మోజెస్ విషయంలోనూ ఇలానే జరిగింది కదా ఈ జీవితం తర్వాత సూక్ష్మ శరీరం యొక్క పునర్జన్మ ద్వారా మరెన్నో జన్మలు ఉంటాయని మానవాళ్ళని ఒప్పించటానికి మాకు ఒక దూత ఆవశ్యకరమని మేము భావించాము అట్లాంటి యొక్క అంతర్ధానం తర్వాత భూమిపై నాగరికతలు మరింత దిగజారిపోవటంతో సాధారణంగా దీన్ని ఎవరు అంగీకరించలేకపోయేవారు పదార్థ సత్యం కానీ ఏ విషయాన్ని అయినా మీకు అత్యంత ఆప్తమిత్రులకు వివరించాలని మీరు భావించినప్పటికీ వారు మిమ్మల్ని సంశయిస్తారనే విషయం మీకు తెలిసిందే కదా మానవాళి భౌతిక రుజువును కోరుకుంటుంది ఒకవేళ వారు స్వయంగా తమ కళ్ళతో చూడనట్లయితే వారు దాన్ని అంగీకరించలేరు మా సందేశాన్ని ప్రజలకు అందజేయడానికి ఎవరైనా అసాధారణమైన వ్యక్తి అంటే దివి నుంచి భూకి దిగి వచ్చినట్లు ప్రవర్తించే మహనీయుడు మాకు అవసరమని ఆకాంక్షించాము అప్పుడు ఆయన ఏం చేసినా అద్భుతమని అనిపిస్తుంది అలాంటి అతి అతిరథుడిని విశ్వసిస్తారు మరి ఆ బోధనలే విని ఆచరిస్తారు పునర్జన్మను పొందిన ఓ సూక్ష్మ శరీరం శిశువుగా ఆధ్యాత్మిక విస్మృతి అనే నదిని దాటుకుని ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు తనకు అంతకుముందు ఉన్న భౌతిక జ్ఞానం అంతా తుడిచివేయబడుతుంది కనుక బెతులహంలో జన్మించిన శిశువు కూడా తన గత జన్మలో శత సంవత్సరాలు జీవించినప్పటికీ ఆ జన్ ఆ జ్ఞానంతో అద్భుతాలు చేయగల సామర్థ్యాన్ని కలిగి లేరు ఏదేమైనప్పటికీ ఆయన కూడా మోజస్వలనే మహోన్నతమైన ఆత్మస్వరూపులు ఈ విషయంలో పన్నెండేళ్ల చిరుప్రాయంలో ఆలయ వైద్యులను విస్మయపరచటం వల్ల నిరూపించబడింది ప్రస్తుతం భూమి మీద ఉన్న మేధావులైన యువకులు తమ మెదళ్లలో అతివేగవంతమైన గణన సామర్థ్యం కలిగి ఉన్నట్లుగానే జీసస్ శరీరం అత్యంత పరిణితి చెందిన సూక్ష్మ శరీరం చేత రూపదాల్చబడింది అయితే భూమి మీద ఎంతో అభివృద్ధి గాంచిన విశ్వ విద్యాలయాల్లో విద్యను నాగ నాగాల మధ్య అభ్యసించినప్పటికీ ఉదాహరణకు చనిపోయిన వారిని పునర్జీవిం చేయటం లేదా జబ్బు పడిన వారికి స్వస్థత చేకూర్చడం వంటివి చేయలేకపోయారు జేసస్ తన పన్నెండేళ్ల వయసు నుంచి తిరిగి జ్యూడియా వరకు భారతదేశంలో మరి టిబెట్లో ఉన్న ఆశ్రమ విద్యాలయాల్లో విద్యను అభ్యసించారని విశ్వసించే కొందరు ప్రజలు భూమి మీద నాకు తెలుసు వారు బైబిల్లో జీసస్ బెత్లహేమ్ నుంచి అదృశ్యమయ్యాక ఏర్పడిన ఆ ఖాళీని పూరించడానికి ఇలాంటి వివరణలతో ముందుకు వస్తారనుకుంటాను ఆయన తన పద్నాలుగేళ్ల వయసులో పన్నెండేళ్ల సోదరుడైన ఊరు ఊరికితో కలిసి తల్లిదండ్రుల గృహాన్ని విడిచిపెట్టారు ఆయన బర్మా భారతదేశం ఆయన బర్మా భారతదేశం చైనా మరియు జపాన్లో పర్యటించారు చైనాలో అనుకోకుండా చంపబడే వరకు సోదరుడైన ఊరికి ఆయనను ఎల్లవేళలా అనుసరిస్తూనే ఉండేవారు ఊరికి వెంట్రుకలతో చేసిన తాళాన్ని ఆయన సదా తనతో పాటే ఉంచుకునేవారు ఎందుకంటే ఆయనకు తమ్ముడు అంటే అంత ఇష్టం జపాన్కు చే చేరుకునే నాటికి జేసస్ వయస్సు యాభై సంవత్సరాలు అక్కడే ఆయన వివాహం చేసుకుని ముగ్గురు కుమార్తెలకు జన్మనిచ్చారు చివరకు నలభై ఐదు సంవత్సరాల పాటుగా జీవించిన జపాన్లోని షింగో గ్రామంలోనే పరమపాదించారు జపాన్లోని ప్రధాన దీవి అయిన హోన్షుకు సమీపంలో ఉన్న షింగ్లో ఆయనను ఖననం చేశారు ఆయన సమాధి ప్రక్కనే మరో చిన్ని పెట్టెలో ఓర్కి యొక్క వెంట్రుకలతో చేసిన తాళాన్ని కూడా పూడ్చిపెట్టారు సాక్ష్యాధారాలను కోరుకునే మీ భూలోక వాసులు ఎవరైనా సరే జపాన్లోని ఓమో ఓమోరి జిల్లాలో ప్రాచీన కాలంలో హెరాయిగా పిలువబడిన షింగోకు వెళ్ళి చూడవచ్చు అయితే ఈ విషయంలో మనం మళ్ళీ నిర్దిష్ట లక్ష్యం వైపు తిరిగి వెళితే భూమికి పంపగలిగిన మెస్సయ్య లేదా దేవదేవత కేవలం మాలో ఒకరు అయి ఉండాలి జెరూసలంలో శిలువపై మరణించిన క్రీస్తును ఆర్యాక్ అని పిలిచేవారు ఆయనకు మేము జ్యూడియా ఎడారికి స్వచ్ఛందంగా తన భౌతిక శరీరాన్ని మార్చడానికి తీసుకువచ్చాము అలా గ్రహంపై గణనీయమైన కాలం జీవించిన తన ద్విలింగ శరీరం నుంచి నిష్క్రమించారు మరి ఆయన కోసమే గ్రేట్ థావూరి చేత సృష్టించబడిన క్రీస్తు శరీరాన్ని ఆవహించారు ఆ విధంగా చేయడం వల్ల తయోబ గ్రహంపై జీవించినప్పుడు తాను కలిగి ఉన్న పరిపూర్ణ జ్ఞానాన్ని తిరిగి కరతలామలకం చేసుకున్నారు ఆయన ఆ శరీరంలోనే ఎందుకు ఉండలేకపోయారు లఠోలి మరి బియోస్ట్రా నా ఎదుట చేసినట్లుగా కేవలం తన శరీర పరిమాణాన్ని తగ్గించుకోవాల్సింది కదా కుచించుకుపోయిన శరీరంలో ఆయన సుదీర్ఘకాలం కొనసాగడం సాధ్యం కాలేదంటారా ఇక్కడ మరో సమస్య కూడా ఉంది మిషల్ ఆయన సాధారణ మానవుల ప్రతిబింబంగానే ఉండాలి మరి మేము స్త్రీ పురుష జననేంద్రియాలు రెండు కలిగి ఉన్న జీవులం కనుక దివ్యలోకాల నుంచి వచ్చిన ఈ మెస్సయ్య అర్ధనారీశ్వరుడనే విషయం హిబ్రియులు గమనించకుండా ఉంటే మంచిదని భావించాము సంకల్ప మాత్రం చేత శరీరాన్ని సృష్టించగల మా తయూబా గ్రహంపై కేవలం అతి కొంతమంది చిన్నారులను మీరు చూసే ఉంటారు ఇందాక నేను వివరించినట్లుగా కూడా మేము శరీరాలను సృష్టించగలము అలాగే మేము వాటి పరిమాణాన్ని కుదించగలము కూడా అలా నా వంక ఆశ్చర్యంగా చూడవద్దు మిషల్ ఇదంతా వంట పట్టించుకోవటం మరి విశ్వసించడం మీకు కాస్త కష్టమేనని నాకు తెలుసు అయితే మాకు ఎన్నో అంశాల్లో గల సహజ ప్రావీణ్యం గురించి మీకు సాధ్యమైనంత ఎక్కువగానే మేము వెల్లడించాము కదా గ్రహం నుంచి వచ్చిన జీసస్ను మేము ఎడారిలోకి తీసుకువెళ్ళి తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా ఎన్నో సమస్యలను ఎదుర్కొనేందుకే తాను ఇక్కడికి వచ్చానని తనకు సిలువ వేయబడుతుందని ఆయన తెలుసుకున్నారు ఆయనకు అన్నీ తెలిసిపోయాయి మాతో పాటుగా ఆయన తన భవిష్యత్ జీవితాన్ని భౌతిక శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరం ద్వారా ప్రివ్యూల దర్శించారు ఆయన కూడా మీరు న్యూ పర్యటనను మరి మీ పూర్వ జన్మల యొక్క క్షణమాత్రకాల దర్శనాలను ఎలా గుర్తించుకున్నారో ఇకపై ఎలా గుర్తు పెట్టుకుంటారో అలాగే గుర్తించుకున్నారు భౌతిక శరీరాలలో కొలువై ఉన్న సూక్ష్మ శరీరాల ద్వారా దర్శించిన దర్శనాలు ఆత్మతో పాటుగా ఉన్న సూక్ష్మ శరీరాలతో దర్శించిన దర్శనాలలా చిరిపివేయబడవు అని నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అందువల్లే ఆయనను ఆయనకు అన్నీ తెలుసు మరి ఎప్పుడు ఏమి చేయాలో కూడా ఆయనకు ఖచ్చితంగా తెలుసు అంతేకాదు ఆయనకు మరణించిన వారిని పునరుత్నం చేయటం చెవిటి గుడ్డు వారిని నయం చేయటం మొదలైన శక్తులు వచ్చాయి శిలువ వేశాక ఆయన మరణించగానే మేము అక్కడ నుంచి ఆయన్ను దూరంగా తీసుకువెళ్ళి తిరిగి బ్రతికించాలని భావించాము సమాధిపై కప్పిన రాయిని తొలగించి తక్షణమే అక్కడే నిలిపి ఉంచిన అంతరిక్ష నౌకలోకి చే చేరవేసి అక్కడే పునరుజ్జీవింపజేశాము సరైన తరుణంలో తరుణంలో ఆయన పునరుత్నం చెందారు ఈ అమరత్వం ద్వారా మరణం తర్వాత కూడా జీవితం ఉందనే సత్యాన్ని వెల్లడి చేసి సృష్టికర్త యొక్క అంశమైన అంశ అయిన మనలో ప్రతి ఒక్కరికి ఆయన దివ్యత్వం యొక్క తేజస్సు సంకల్పం ద్వారా మన పూర్ణత్వానికి దోహదం చేస్తుందనే విషయాన్ని మానవాళికి తెలియజెప్పాలని ఆశించాము అంటే ప్రదర్శించిన అద్భుతాలన్నీ ఆయన ప్రబోధించిన సత్యాన్ని నిరూపించే క్రమంలో నిర్వహించబడ్డాయంటారా అవును ఒకవేళ ఆయన తనను తాను ఉంటే రోమన్లు మరియు హిబ్రియులు ఆయన్ను విశ్వసించేవారు కారు భూమిపై ఉన్న ప్రజల నాస్తికవాదం యొక్క బలానికి ఫ్రౌడ్ ఆఫ్ ట్యూరన్ ట్యూరిన్ ఒక మంచి ఉదాహరణ నిజానికి లక్షలాది మంది క్రీస్తు రెండవ రాకను గురించి విశ్వాసంతో ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం కొంతమంది క్రైస్తవులు శాస్త్రవేత్తలు నిపుణులు యొక్క పరిశోధనా ఫలితాలు వినడానికి కుతూహలంగా ఉన్నారు ఎందుకంటే అసలు క్రీస్తు మరణించిన తర్వాత ఆ ఫ్రౌడ్ కప్పారా లేదోనని దీనికి సమాధానం మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి ఏదేమైనా ప్రజలకు రుజువులు కావాలి మరింత రుజువు మరింత మరింత రుజువు ఎందుకంటే వారి మనస్సుల నిండా ఇప్పటికీ సందేహాలే నిండి ఉన్నాయి భూలోకవాసుల ఆశరీరంతో శరీరంతో పొందిన బుద్ధుడు మీతోటి మానవుల్లాగానే నేను నమ్ముతున్నాను అనలేదు నేను తెలుసుకున్నాను అన్నాను అన్నారు ఎందుకంటే నమ్మకం ఎప్పటికీ పరిపూర్ణమైనది కాదు ప్రజ్ఞానం మాత్రమే పరిపూర్ణమైనది మీరు భూమికి తిరిగి వెళ్ళి ఈ వృత్తాంతమంతా చెప్పినప్పుడు మిమ్మల్ని అడిగే మొట్టమొదటి ప్రశ్న సాక్ష్యం ఏమిటి అని ఒకవేళ ఉదాహరణకు మేము మీకు భూమిపై మనుగడలో లేని ఏదైనా ప్రత్యేక లోహపు మొక్కను మీతో పాటుగా పంపిస్తే దాన్ని విశ్లేషించి పరిశోధించి శాస్త్రవేత్తలకు మీరు ఆ లోహం భూమిపై ఉన్న తెలివైన ఆల్కెమిస్ట్ చేత రూపొందించబడలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది ఏదో విధంగా రుజువు కావాల్సిందే మీరు నాకు రుజువుగా ఏదైనా ఇస్తారా నిరూపించుకోవడానికి మిషన్ దయచేసి నిన్ను నన్ను నిరాకరించ నిరాశపరచకండి నేను ఇంతవరకు వివరించిన కారణాల వల్ల ఎలా ఇవ్వటంలో అర్థం లేదు కనుక ఎలాంటి భౌతిక నిదర్శనం మీకు అందించబడదు జ్ఞానంతో పోల్చినప్పుడు విశ్వా విశ్వాసపు ఉనికి అనేది శూన్యం బుద్ధుడు తెలుసుకున్నట్లుగానే మీరు భూమికి తిరిగి వెళ్ళినప్పుడు మీరు చెప్పాలనుకున్నది నాకు తెలుసు అని చెప్పగలుగుతారు అనుమానంతో క్రీస్తు యొక్క గాయాలను తాకి చూడాలని కోరుకున్న థామస్ కథ ప్రచారంలో ఉన్నదే కదా మిషెల్ తన సొంత కళ్ళతో చూసిన దాన్ని కూడా నమ్మని థామస్ తనకు తాను నచ్చక నచ్చ చెప్పుకోలేకపోయాడు అంతేకాదు తాకి చూసాక కూడా అతనికి ఇంకా సంశయం తొలగిపోలేదు అదే విధమైన మాయా అని భ్రమించాడు అదో విధమైన మాయా అని భ్రమించాడు మీ గ్రహవాసుల స్వభావం గురించి మీకేమీ తెలియదు మిషల్ మీ అవగాహన పరిధి మించినది ఏదైనా మీ కళ్ళెదుట కనబడగానే ప్రతి ఒక్కరూ అదో అద్భుతం లేదా మాయ అనేస్తారు మీ దృష్టిలో లెవిటేషన్ వాయుస్థంభన విద్య అంటే మాయ ఇన్విజిబిలిటీ అదృశ్యం కావటం ఇన్విజి ఇన్విజిబిలిటీ అదృశ్యం కావటం అంటే మాయ అయితే ఇక్కడ మేము కేవలం ప్రకృతి నియమాలనే అనుమ అనుసరిస్తున్నాము మీరు మాత్రం తిరిగి వెళ్ళాక లెవిటేషన్ అంటే జ్ఞానం ఇన్విజిబిలిటీ అంటే జ్ఞానం అని ఉద్ఘాటించాలి మిషల్ ప్రేమ ప్రేమ మరి ఆధ్యాత్మికతను ప్రబోధించడానికి క్రీస్తును భూమికి పంపించటం జరిగింది ఆధ్యాత్మికంగా నిమ్న స్థాయిలో ఉన్న భూతల మానవాళితో నెగ్గుకు రావటానికి ఆయన వారితో నీతి కథల రూపంలోనూ మాట్లాడాల్సి వచ్చింది ఆలయం దగ్గర వ్యాపారుల బళ్ళు బళ్ళపై వాలి కూర్చుని ఉన్నప్పుడు డబ్బుకు వ్యతిరేకంగా ఒక ప్రకటన చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి మరి ఒకేసారి ఒకే ఒక్కసారి ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రేమ మానవత్వం అనే సందేశమే లక్ష్యంగా ఆయన జీవించారు ఒకరినొకరు ప్రేమించటము మరి సూక్ష్మ శరీరం యొక్క పునర్జన్మల గురించి మరి జీవుల అమరత్వాన్ని గురించి జ్ఞానోదయం కలిగించటానికి ఆయన భూమిపై అవతరించారు అయితే క్రీస్తు బోధనలన్నీ అప్పటి మతాధికారులచే దారుణంగా ఉల్లంఘించబడి ఎన్నో ప్రతికూల ధోరణులతో అనేక విభాగాలు ఆవిర్భావానికి దారితీశాయి శతాబ్దాల తరబడి క్రైస్తవులు దేవుని పేరుతో ఎంతో మారణకాండ కొనసాగించారు మెక్సికోలోని స్పానిష్ కేథలిక్కులు క్రీస్తు పేరు మీద అత్యంత అనా అనాగరిక తెగల కంటే అధ్వానంగా ప్రవర్తించారు నేను ఇదివరకే చెప్పి నిరూపించినట్లుగా మతాలు మీ భూగ్రహం మీద యథార్థమైన శాపాలుగా పరిణమించాయి ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి పుట్టుకొచ్చి అభివృద్ధి చెందుతున్న కొత్త శాఖలు మానవుల ఆలోచనలను నియంత్రించడం మీద ఆధారపడి కొనసాగుతున్నాయి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న యువత తమను తాము గొప్ప గురువులుగా తప్పుడు ప్రకటనలు చేసుకునే కపట సన్యాసుల పాదాల దగ్గర సమర్పించుకోవటం చూస్తుంటే భయంకరంగా ఉంటుంది వారు కేవలం రెండు అంశాల్లోనే గురుత్వాకర్షణ గురుత్వాన్ని సంపాదించారని చెప్పవచ్చు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి పెద్ద మొత్తంలో డబ్బును దండుకోవడం అందువల్ల వీరికి తమంతటి తాముగా శరీరాన్ని భక్తి భావంతో సమర్పించుకోవటానికి వచ్చిన భక్తజన సందోహంపై ప్రాబల్యం పొంది అపారమైన దురహంకారంతో ఆధిపత్యం చలాయిస్తారు కొంతకాలం క్రితం తన కోసం ఆత్మాహుతి చేసుకోమని అనుస అనుచరులను ఆదేశించిన నాయకుడు కూడా ఉండేవాడని మర్చిపోలేదు కదా వారంతా అతనికి విధేయులే శిరస వహించారు భూలోకవాసులు రుజువై రుజువునే ఆకాంక్షిస్తే వారికి అందించడానికి అద్భుతమైనది ఒకటి ఉంది విశ్వ నియమాలు ఆత్మాహుతిని వ్యతిరేకిస్తాయని ఒకవేళ ఈ గురుడు వాడై ఉంటే అతనికి విశ్వనియమాలు అవగతమై ఉండేవి వారి నుంచి ఇలాంటి త్యాగాన్ని పట్టుబట్టి ఆ దౌర్భాగ్యుడి అజ్ఞానానికి ఇంతకన్నా గొప్ప రుజువు ఇంకేమీ ఉంటుంది మతాలు శాఖలు భూమిపై శాపాలుగా పరిణమించాయి పోపు తన పర్యటనల నిమిత్తం మిలియన్ల కొద్దీ ఫ్రాంకును ఫ్రాంకులు డాలర్లు కూడబెట్టినప్పటికీ అతి తక్కువ ఖర్చుతో వాటిని ముగించగలిగితే కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న పేద దేశాలకు ఆ మిగిల్చిన డబ్బును సహాయం చేయవచ్చు కదా తద్విరుద్ధమైన ఎలాంటి చర్యలు చేస్తూ అది క్రీస్తు యొక్క ఆదేశం అంటూ ఎవరిని మభ్యపెట్టలేరు బైబుల్లో ఒక ఆణిముత్యం లాంటి వాక్యం ఉంది ఓ ధనవంతుడిని స్వర్గంలోకి ప్రవేశపెట్టడం కన్నా ఒక ఒంటిను సూదిలో నుంచి దోర్చవచ్చు అని మీ భూగ్రహం అంతటిలోనూ వాటికన్ చర్చి అత్యంత సంపన్నమైంది అయితే అక్కడ మతాధికారులు మాత్రం పేరుకు పేదలుగానే ఉంటామని ప్రతిజ్ఞ చేశారు వారు దూషణలను విశ్వసించినప్పటికీ పేదలుగా ఉండటం వలన వారికి ఎలాంటి భయం లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏమిటంటే మా చర్చి మాత్రమే సంపన్నమైనది మేము కాదు అని ఇది నిజంగా ఎలా ఉందంటే చర్చిని మరింతగా సుసంపన్నవంతం చేసే మా మాటల గారిడి ఓ కోటీశ్వరుడి పుత్రుడు నేను ధనవంతుడిని కాను కేవలం నా తండ్రి మాత్రమే కోటీశ్వరుడు అని పేర్కొన్నట్లుగా ఉంది బైబిల్లో సంపద గురించి ఉన్న ప్రకరణాన్ని చర్చి ఏమాత్రం వక్రీకరించలేదు కానీ తమ స్వీయ ప్రయోజనాలకు ప్రయోజనాలకు అనుగుణంగా వాటిని వాడుకున్నారు చర్చి యొక్క లాభాల ప్రయోజనార్థం ధనికులు పేదవాళ్ళుగా మారటం పేదలుగా మారటం సమంజసం కాదంటారా ప్రస్తుతం భూమిపై ఉన్న యువత యువతరాలు స్వయంగా పరీక్షించుకునే ప్రక్రియలో ఉన్నారు వారి జీవితాలను మలుపు తిప్పేలా సంఘటనలు దారితీస్తున్నాయి వారు ఇదివరకే ఏ తరము భావించినంత వంటరితనాన్ని అనుభవిస్తున్నారని మాకు తెలుసు ఏ శాఖలో లేదా మత సమూహాల్లోనో చేరటం వల్ల వారి ఆధ్యాత్మిక తృష్ణ తొలగిపోలేదు తొలగిపోదు మొదట మీరు ఆత్మపరిణితని సాధించాలనుకుంటే మీరు ధ్యానం చేయాలి ఆ తర్వాత మీరు ఎరుకుతూ ఉండాలి అయితే కొన్నిసార్లు ఈ రెండింటిని ఈ రెండింటి విషయంలో అయోమయంలో పడతారు దానికోసం మీరు ఏ ప్రత్యేక ప్రదేశాలకు వెళ్ళనవసరం లేదు మానవుని అనంతరం మానవుని అంతరంలోనే మహోన్నతమైన మనోహరమైన ఆలయం నిగూఢంగా విరాజిల్లుతోంది అక్కడే ఎవరైనా తన పూర్ణాత్మతో అనుసంధానం కావచ్చు ఎరుకుతో ఉంటూ తన భౌతిక మానసిక భావోద్వేగ ఆధ్యాత్మిక సమస్యలను అధిగమించడానికి సహాయాన్ని అర్థించవచ్చు అయితే కొంతమందికి తమలాంటి ఇతర మానవుల యొక్క ఆవశ్యకత ఉంటుంది ఆ ప్రయోజనం కోసమే వాళ్ళు కలుసుకోవటం జరుగుతుంది అతనితో పోల్చినప్పుడు వారు మరింత అనుభవజ్ఞులై సలహాలు ఇవ్వగలిగి ఉంటారు అయితే ఎవ్వరూ కూడా ఎన్నటికీ గురుస్థానాన్ని స్వీకరించకూడదు అసలైన మాస్టర్ రెండు వేలు సంవత్సరాల క్రితమే భూమి మీదకు విచ్చేశారు లేదా మాస్టర్స్లో ఒకరు వచ్చారని చెబితే మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అయితే ప్రజలు ఆయనకు సిలువ వేశారు ఆ తర్వాత దాదాపు మూడు వందల సంవత్సరాల తర్వాత కానీ మానవాళి ఆయన ప్రబోధించిన మార్గాన్ని అనుసరించలేదు కొంతకాలానికి అవి వక్రీకరించబడి ప్రస్తుతం భూమిపై రెండు వేలు సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితుల కన్నా అధ్వానంగా తయారయ్యాయి నేను ఇంతవరకు మాట్లాడిన నవతరం భూమిపై జన్మించి మనం మాట్లాడుకుంటున్న ఆధ్యాత్మిక అంశాల యొక్క సత్యాలను కొద్ది కొద్దిగా గ్రహిస్తున్నారు అయితే వారు తమలో రేకెత్తిన సందేహాల నివృత్తి కోసం అంతరంగంలోకి తొంగి చూడటం అలవరుచుకోవాలి లేదంటే వారు నిరాశ చెందుతారు